అవుతోంది. ఇప్పటికే జపాన్ లో ఇంకా ఆడుతోంది, యుఎస్ లో ఇంకా సందడి చేస్తోంది. ఆస్కార్ పండక్కి 4 రోజులు టైమే ఉంది. ఈ లోపే మళ్ళీ ఆడియన్స్ లో ఊపు తెప్పిస్తోంది జక్కన్న టీమ్. RRR మూవీ ఈ నెల 10న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతోంది. యుఎస్ లో రీ రిలీజ్ అంటూ సందడి పెంచిన జక్కన్న ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ తో సీన్ మార్చేశాడు. RRR టీవీలో ఎన్నో సార్లు ఆడింది, ఓటీటీలో అందుబాటులో ఉంది. అయినా థియేటర్స్ ఎక్స్పీరియన్స్ కోసం మళ్లీ రిలీజ్ చేస్తోంది సినిమా టీమ్. అంతటికీ కారణం ఆస్కార్ అవార్డుల పండగనే. నాటు నాటు పాటకి ఆస్కార్ నామినీ దక్కింది, ఇక దక్కాల్సింది అవార్డే. అదే ఈ నెల 12న అమెరికాలో, అంటే మనకు 13న తేలబోతోంది. సో అందుకు ముందే ఆ హైప్ ని వైబ్రేషన్ ని తీసుకొచ్చేందుకు ఫిల్మ్ టీమ్ ఇలా RRR ని రీ రిలీజ్ చేస్తూ లెక్క మారుస్తోంది. RRR మూవీ రీ రిలీజ్ లతోనే 1100 కోట్ల నుంచి 1500 కోట్లకు చేరిందంటున్నారు. ఇప్పటికీ జపాన్ వసూళ్లు కంటిన్యూ అవుతున్నాయి. సో ఆస్కార్ అవార్డుల వేళ రీ రిలీజ్ అంటే ఆ క్రేజ్ తో థియేటర్స్ కు వచ్చే జనాల సంఖ్య పెరుగుతుంది. సో యుఎస్ లో ప్రమోషన్ కోసం టీమ్ పెట్టిన ఖర్చులు అలా కలిసొచ్చే ఛాన్స్ ఉంది. RRR ఫేట్ మార్చి 13న తేలబోతోంది. అవార్డు వస్తే మాత్రం ఆస్కార్ సొంతం చేసుకున్న ఫస్ట్ దేశీ సాంగ్ గా హిస్టరీ క్రియేట్ అవుతుంది.